శ్రోతలకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నవరాత్రి వ్రతం ప్రారంభం కాబోతున్నది. ఈ శరన్నవరాత్రులు మొత్తంగా భారతదేశమంతా కూడా దేవి ఆరాధనతో పవిత్రితమై అద్భుతమైన దివ్య శోభతో తేజరిల్లుతూ ఉంటాయి. అయితే నవరాత్రులు పూజ అంటే ప్రతివారి గౌరవమే కానీ నవరాత్రుల విధానము అనే దాంట్లో మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఎవరి పద్ధతిని వారు పాటిస్తూ అమ్మవారిని ఆరాధించడమే సరి అయిన పద్ధతి. అంతేగాని ఇదే పద్ధతి అని వాదించడానికేమీ లేదు. అయితే ఈ పద్ధతులు ఏవైనా శాస్త్రసమ్మతం అవునా కాదా అనేది మాత్రం పరిశీలించుకోవాలి. వారి వారి తీరులు బట్టి ఈ పద్ధతులు ఉంటాయి. మొత్తానికి 9 రాత్రులు అమ్మవారిని పూజించడం అనేది ప్రధానం. ఈ పూజా పద్ధతుల్లో భారతదేశంలో వివిధ రీతుల్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దక్షిణాది అంతా కూడా ప్రధానంగా శ్రీ విద్యారాధన వ్యాపించి ఉంది గనక శ్రీచక్రారాధన ఇత్యాదులతో ఈ 9 రాత్రులు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొదలైనటువంటి ప్రాంతాలన్నిటి యందు కూడా అమ్మవారిని దుర్గాలక్ష్మి సరస్వతుల రూపంగా ఆరాధిస్తారు. వారు ప్రధానంగా చేసేది చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అని చెప్పబడుతున్న గ్రంథాన్ని ఆధారం చేసుకుని వారి ఆరాధన క్రమం అంతా ఉంటుంది. అయితే ప్రతివారు 9 రోజులు కలశ స్థాపన చేయడం, అమ్మవారి ప్రతిమల్ని పూజించడం, 9 రోజులు చండీపాఠ పారాయణలు, చిట్ట చివరికి నవమి నాడు హోమములు చేసి వారి యొక్క 9 రోజుల దీక్షని పూర్తి చేస్తారు. దక్షిణాదుల విశేషం ఏంటంటే ఇప్పుడు శ్రీ విద్యా సంప్రదాయం ఉన్నవారు కూడా ఈ చండీ పారాయణని చేస్తారు. నిజానికి చండీ దుర్గా అని తర్వాత వ్యవహారాల్లోకి వచ్చాయి కానీ అసలు గ్రంథం పేరు దేవీ మహాత్మ్యము. అక్కడ చండీ అనబడే ఒక మూర్తో దుర్గా అనబడే మూర్తో చెప్పబడట్లేదు. సర్వదేవతాత్మికై సర్వశక్తి స్వరూపుడైన పరాశక్తే ఆ గ్రంథము ద్వారా చెప్పబడుతున్నది. మంత్రమహితమైన ఆ గ్రంథములో చెప్పబడ్డ తల్లిని ఉపాసన చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. 3 రూపములతో అసుర సంహారం చేసిన తల్లిని ఆ గ్రంథము ద్వారా ఆరాధన చేస్తున్నారు. ఒకడు మధుకైటవ సంహారం చేసిన జగదంబను మహాకాళిగాను, మహిషాసుర సంహారం చేసిన తల్లిని మహాలక్ష్మిగాను, శుంభని శుంభ, చండముండ, ధూమ్రాక్ష, రక్తబీజాది అసురుల్ని సంహరించిన తల్లిని మహాసరస్వతిగాను ఆరాధించడం కనబడుతున్నది. అయితే ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ఆ పేర్లు తర్వాతి కాలంలో కనిపిస్తున్నాయి కానీ దేవీ మహాత్మ్యం అనే మూల గ్రంథంలో మాత్రం ఈ 3 పేర్లు చెప్పబడలేదు. కానీ ముగురమ్మల మూలపుటైన తల్లే ఆ జగదంబ అని ఆరాధిస్తున్నాం. అందుకు లక్ష్మి, సరస్వతి, దుర్గా అనే రూపములతో ఉన్న పరాశక్తే ఆ గ్రంథము ద్వారా ఆరాధింపబడుతున్నది. దాని ప్రకారంగా ఆరాధించడం మొత్తం భారతదేశంలో మనకు కనిపిస్తున్నది. వారు వారు ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతుల్లో కొందరు కాళీ ఉపాసకులు ఉంటారు, కొందరు లలితా ఉపాసకులు ఉంటారు, మరికొంతమంది సరస్వతి ఉపాసకులు. వారు 9 రోజులు ఆ ఇష్టదేవతను ఆరాధిస్తూ దుర్గలని వాళ్ళను కూడా భావించడం జరుగుతున్నది. మొత్తానికి శక్తి ఉపాసనం ప్రధానంగా తెలుసుకోవాలి ఇక్కడ. అయితే నవసంఖ్యలో చెప్పడంలో ఇది ఒక పూర్ణత్వానికి సంకేతంగా చెప్తున్నారు. నవరాత్రులు గణపతికి కనబడుతున్నాయి, ఇటు అమ్మవారికి కనబడుతున్నాయి. రుభయులకే ప్రధానంగా కనబడుతున్న అంశం. అయితే అమ్మవారి నవరాత్రులు మాత్రం 2 పర్యాయాలు వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, ఇంకోటి శరణ్ నవరాత్రులు. వసంత నవరాత్రులు రామపరంగా కూడా ఆరాధన చేయడం కనబడుతున్నది. యోగపరంగాను ఉపాసనాపరంగాను గమనిస్తే రామతత్వం, లలితాతత్వం ఒకటే గనక వసంత నవరాత్రులు ఉభయులకి వర్తిస్తున్నాయి. అయితే వసంతం ఎంచుకోవడానికి, శరత్ ఎంచుకోవడానికి కారణం ఏమిటి? వేదకాలంలో వీటన్నిటినీ, అయితే వేదానికి కాలం చెప్పడం కాదు కానీ ఋషులకు కాలం ఉంటుంది కనుక మనం వేదకాలం అని వ్యవహారం అనుకున్నాం. అంతేగాని వ్యవహార రీత్యా కాలం అనొచ్చు కానీ పరమార్థ రీత్యా వేదానికి కాలం లేదు. కానీ వేదములో చెప్పినటువంటి పద్ధతులే పురాణాల్లో, ఆగమాల్లో తేలికగా సర్వజనులకు అందింపబడుతున్నాయి. అందుకు మనం నవరాత్రులుగా ఏదైతే పూజిస్తున్నామో అది వేదమునందు ఒక శరద్ ఉపాసనగా చెప్పబడుతున్నది. సంవత్సరాన్ని లెక్కించే పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నక్షత్ర ప్రకారంగాను, ఇంకొకటి చంద్రగమనము లేదా సౌరమానం ప్రకారంగా రాశియందు ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్న ప్రకారంగా లెక్క వేయడం. నక్షత్రరీత్యా గణనం చేస్తే మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం యందు పూర్ణిమ కలిగినటువంటి మాసం ఆశ్వయుజ మాసం. అందులో నక్షత్రరీత్యా ప్రథమ నక్షత్రం అశ్విని గనక ఈ నక్షత్రపు మాసము ఆశ్వయుజ మాసం గనక ఆశ్వయుజ మాసంతో ప్రారంభిస్తూ ఒక సంవత్సర గణన చేయాలి. అలా చేసినట్లయితే ఇది ఒక సంవత్సరానికి ఆది. అంతేకాదు శరత్తు అన్నప్పుడు ఆశ్వయుజ కార్తీకములు కలిసి శరదృతువు, నక్షత్రరీత్యా ఇదే ప్రథమ ఋతువు. అందుకే శరదృతువునందు ఆరాధన అనేది విశేషంగా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ కాలంలో యమదంష్ట్రికలు అని ఇక్కడి నుంచి కొన్ని మాసముల పాటు ఉంటాయని ఒక రకమైన లెక్కతో మన శాస్త్రంలో చెప్తున్నాయి. యమదంష్ట్రికలు అంటే యముని కోరలు, మనల్ని బాధించేటువంటి రకరకాల శక్తులు ప్రకృతి రీత్యా ఏర్పడిన పరిణామాల వల్ల కలిగే అవకాశం ఉంది గనక అలాంటి బాధల నుంచి, అకాల మృత్యువుల నుంచి, అపమృత్యువుల నుంచి, ఆది వ్యాధుల నుంచి తొలగించుకునే అవకాశము ఈ శరన్నవరాత్రుల యందు అమ్మవారిని ఆరాధించితే లభిస్తున్నది. అందుకు కాలగతిలో వచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడడానికే అమ్మవారిని ఆరాధించాలి. 9 రోజులు కూడా కేవలం శాక్తేయంలోనే కాకుండా వివిధ సంప్రదాయాల్లో కూడా ఈ శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకు కొన్ని చోట్ల కలశాలు, పూజలు, పునస్కారాలు లేకపోయినా మరొక రకమైన ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. మొత్తానికి 9 రోజుల పాటు ఒక దివ్యశక్తిని అనుసంధానం చేసుకోవడం అనేది కనబడుతున్నది. మరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కూడా ఈ కాలమే ప్రధానంగా చెప్తున్నాం. సౌరమానం ప్రకారంగా దీని కన్యామాసము అని పేరు. ఆశ్వీజ మాసానికి సూర్యుడి కన్యారాశిలో ఉన్న సమయం. కన్యా అంటేనే తెలుస్తున్నది ఆదిశక్తి యొక్క స్వరూపం. అది మొత్తం రాశిచక్రంలో కన్యా ఒక స్త్రీమూర్తిని స్ఫురింపజేసేటువంటి నామం ఇదే గనక ఈ కన్యారాశి యందు ఆది కన్యా జగజ్జనని ఆదిశక్తిని ఆరాధిస్తున్నాం. జ్యోతిషాస్త్రపరంగా కూడా ఇదొక అనుబంధం. అంతేకాదు సంవత్సర గణనలో శరదృతువును ప్రధానంగా తీసుకుంటారని వేద ప్రమాణంతో చెప్పవచ్చు. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అన్నారు ఇక్కడ. అంతేగాని చైత్రం అనలేదు, శరత్ అనే అన్నారు ఇక్కడ. మనం 100 ఏళ్ళు బాగుండాలి అన్నప్పుడు ఏళ్ళు అని చెప్పేటప్పుడు శరత్తునే చూపించారు ఇక్కడ. 100 వసంతాలు అని మన లోకంలో అంటాం. 100 శరత్తులంది వేదం కనుక శరదృతువుతో సంవత్సర గణనం చేయడం కనబడుతున్నది. అందుకు శరదృతువుతో అశ్విని నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి ఈ మాసంలో మొదటి 9 రోజులు శ్రద్ధాభక్తులతో నియమబద్ధంగా అమ్మవారిని ఆరాధించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలని ప్రసాదిస్తుంది ఉద్దేశంతోనే శరన్నవరాత్రి పూజని చెప్పారు. శాంభవి శారదారాధ్యాన అమ్మవారి నామము. శరత్కాలంలో ఆరాధింపబడుతున్న తల్లి అనర్థం. అయితే కాలం అంటే కేవలం బయట ఉన్నది మాత్రమే కాదు, అంతర్గతమైన స్థితి కూడా. అందుకు కాలం అనగా స్థితి అని అర్థం తీసుకుంటే మన మనస్సు శరత్ స్థితిని పొందినట్లయితే, ఆ స్థితిలో ఆరాధన చేసినట్లయితే అది అమ్మవారికి అందుతుంది. అందుకు మన మనస్సును శరత్కాలంగా మార్చుకోగలగాలి. దీన్ని భావనాపరంగా మనం దర్శించినట్లయితే శరదృతువు నాడు అంతవరకు వర్షములు పడి పడి భూమి బురద అయి ఉంటుంది, ఆకాశం కూడా మబ్బులతో ఆక్రమించుకుని ఉంటుంది. శరత్తు ప్రవేశించగానే బురద కిందికి దిగి నీరు తేటబడుతుంది, నింగి తేటబడుతుంది. అలా ఒక తేటదనము వ్యాపించి ఉంటుంది. వసంతములో వలె శరత్ ఋతువులో కూడా కొత్త కొత్త కుసుమాలు, ఒక చక్కని ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. తీవ్రమైన చలి కానీ, తీవ్రమైన వేడిమి కానీ ఉండదు, వర్ష తీవ్రత కూడా ఉండదు ఈ ఋతువునందు. అందుకే ఈ ఋతువు కూడా ఒక శోభాయమానమైన ఋతువుగా వర్ణించారు ఇక్కడ. శారదరాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులయ్యి చారు తరంబులయ్యి అంటారు నన్నయ్య కవి ఆ విధంగా వర్ణించి చూపించారు మనకి. అలాగా శరద్రాత్రులకు అంత ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. ఈ శరద్రాత్రులు యందు ఆరాధించడం ప్రధానం గనక సంవత్సర కాలము నిత్యము నియమంగా ఆచరించడం అనేది వ్యవహార జీవితంలో సాధ్యం కాదు. అందుకే 9 రోజులు నియమబద్ధుడై అమ్మవారిని ఆరాధించినట్టయితే సంవత్సరారాధన ఫలం లభిస్తున్నది అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి జీవేమ శరదశతం, నందామ సరస్వతం అని చెప్పినట్లుగా ఆనందము, ఇంద్రియ పటుత్వము ఇవన్నీ కూడా శారదారాధన వల్ల లభిస్తున్నాయి. ఇక శరస్థితి అన్నప్పుడు బురద లేని స్థితి అని చెప్పుకున్నాం. అలాగే మనస్సు రజోగుణ తమోగుణ వికారాలు లేకుండా శుద్ధ సత్వగుణంతో తేటగా ప్రసన్నంగా ఉంటే అది శరత్కాలం. అలాంటి మనస్సు మాత్రమే అమ్మవారిని సంపూర్ణంగా భావించగలదు, తాదాత్మ్యంగా ఆరాధన చేయగలదు. అలా చేసిన ఆరాధనే శారదారాధ్య. అలాంటి స్థితి ద్వారా ఆరాధింపబడుతూ ఉన్నది. అసలు అమ్మ పేరే శారద, శరదృతువునందు ఆరాధింపబడే తేట తెల్లని తల్లి అని దీని యొక్క భావం. అసలు శారదా శబ్దంలో తేట తెల్లని ప్రసన్న స్వరూపని చెప్తూనే శత్రు సంహారమూర్తి అనే అర్థం కూడా చెప్తారు ఇక్కడ. అజ్ఞానాది అసురత్వాల్ని నశింపజేసే శక్తి అనే శరత్కాలం విజయానికి ప్రధానంగా చెప్తారు. రామచంద్రమూర్తి కూడా సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణకి ప్రారంభింపజేసింది ఈ మాసం నుంచే మనకు కనిపిస్తున్నది. అది శరదృతు విజయమాసం. అందుకే విజయదశమితో అటు రామాయణ వృత్తాంతము, ఇటు పాండవుల వృత్తాంతాన్ని కూడా ముడిపెట్టారు మనకి. భారతీయులకు ప్రధానమైన రామాయణ మహాభారతాలు ఈ శరత్కాలంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా యుద్ధ పూర్వం అటు యుధిష్ఠిరుని చేత, ఇటు అర్జునుని చేత కూడా దుర్గారాధన చేయిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ జనన సమయంలోనే యశోదానందులకు దుర్గాదేవి అవతరిస్తుంది. ఆ దుర్గాదేవిని ఆరాధించిన వారు అన్ని అరిష్టాల నుంచే బయటపడతారని విష్ణువే చెప్తాడు. భాగవతుల అంశం ఇది. ఇలాగా అటు కృష్ణకథతో, రామకథతో కూడా దేవీతత్వం ముడిపడి ఉన్నది. ఇంకా తాంత్రిక తాత్విక దృష్టితో చూస్తే రామకృష్ణులు ఉభయులు కూడా జగదంబా తత్వాలే అని ఒక భావన కనబడుతున్నది.